మీరు ఇష్టపడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత కష్టపడతా ఉన్నారు కదా, ఆయన కలిసారా? కలిసినప్పుడు అంటే ఎవరి త్రూ కలిసారు? ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళిపోయి అనేది కొంచెం కష్టమే, ఎవరితో వెళ్ళారా? ఆ వెళ్ళినప్పుడు ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, ఇంతగా అభిమానిస్తున్నారు కదా, మీకు ఇష్టమైన నాయకుని చూసినప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడారు, ఆయన రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో కలిసిన్నాను, కనీసం ఒక 40-50 సార్లు కలిసింటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం నేను కలిసింది ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందే ఒక రోజంతా నిలబడి కలిశాను. ఎవరు పోలేదు నేను అంటే జగన్మోహన్, నాకు తెలియదు అప్పుడు, ఇప్పుడు కాదు 20 సంవత్సరాల క్రితం అంటే అదే ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా బాధ వేసింది, అయ్యా కష్టపడ్డారే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ప్రజలు ఇలా అయింది అని చెప్పి నాకు ఆ బాధలో జగన్ గారిని కలవాలని ఆశతో పోయాను. కలవడానికి కుదరలేదు, ఒక రోజు ఆగాను, రెండు రోజులు ఆగాను. హైదరాబాద్లోనే వెయిట్ చూసి 4 రోజుల తర్వాత వెయిట్ చేసి ఆ సెక్యూరిటీని బతీలాడి లోపలికి వెళ్ళాను. జస్ట్ ఒక ఫోటో దిగి రా అని చెప్పి చెప్పారు. లోపల పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ రోజు అంత కష్టంలో ఉన్న అంటే ఓడిపోయిన కొత్తలు అంటే జనరల్గా ఏ నాయకుడు ఓడిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రజలు ఇంత ఇచ్చేయాలి, ఆయన ఆ రోజు అన్న మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనం ఓడిపోయి నిరుత్సాహపడొద్దమ్మా, ఖచ్చితంగా ప్రజలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి గట్టిగా కష్టపడండి, ఈ రోజు పోయినా రేపు మనకు వస్తుంది, ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మంచి తీసుకోవాలి చెడు తీసుకోవాలి. ఇదే మాట మీరే మాట మాట్లాడు, నేనే ఎక్కువ మాట్లాడాలి జగన్మోహన్. నేను ఎవరిని సామాన్యుడిని, ఒక సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పోయి ఆయన సలహా తీసుకొని తిరిగి నేను ఒక సలహా చెప్పే స్థాయికి నేను వెళ్ళాను అంటే చాలు నాకు అంతకుమించి ఏం అవసరం లేదు. అంతవరకు వెళ్ళగలిగాను, నా సలహా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్నారంటే చాలు నాకు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక గ్రామీణ ప్రాంత సామాన్యుడి మాటను కూడా తీసుకునే స్థాయిలో ఉన్నాడంటే ఆయన ఖచ్చితంగా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎవరినైనా చెప్తాను నా పరిధిలో, నాకు తెలిసిన సన్నిహితులు, మీకు తెలిసిన సన్నిహితులు అంటే మాకు మీకు మధ్య తెలిసిన సన్నిహితులు ఎవరైనా, ఏ రోజు ఒక ఎమ్మెల్యే కూడా నేను ఎప్పుడు పెద్దగా కలిశాను, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గరకు పోయి నేను ఆయనకి ఎప్పుడు కలిశాను. నా జీవితంలో ఒకే ఒక ఆశ రాజశేఖర రెడ్డి గారిని కలవాలనుకున్నాను, నాకు నేను కలవాలనుకుని ఆశపడ్డ ఒక 2 నెలలకే ఆయన చనిపోయాడు, ఆ లోటు నాకు ఇప్పుడు ఉంది, ఆ కుటుంబాన్ని కలవలేకపోయాను. రాజశేఖర రెడ్డి గారి ఆ కొడుకు వాళ్ళ కొడుకుని కలిసినప్పుడు ఆ ఆనందానికి ఇంక మనం వివరించలేము, అది అంత ఆనందం, ఆ అనుభూతి వచ్చింది నాకు. ఈయన కోసం ఏదైనా చేయొచ్చు, ఒక మనిషిని కలిసినప్పుడు కళ్ళలో తెలిసిపోతుంది బ్రదర్, అది నిజాయితీయా నటన అని అర్థమైపోతుంది. నాకు కనపడి నా ఎందు ఎలా కనపడింది అని ఎవడైనా అడిగితే నేను సమాధానం చెప్పలేదు. జగన్ గారి ప్రవర్తన మీద చాలామంది చాలా రకాలుగా అంటే ఆయన ఆ వ్యక్తిత్వం వేరు, అసలు మనుషుల్ని దగ్గరికి రానివ్వడు, ఆయనకు కొంచెం ప్రౌడ్ ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మీరు ఒక సామాన్య వ్యక్తి, అవును, ఒక అభిమాని దగ్గరికి వెళ్ళారు, ఎట్లా ఉన్నది అంటే నిజంగానే ఆ ప్రవర్తన అట్లుందా? ఈ మాటకి నేను చాలాసార్లు విని నాకు కొన్నిసార్లు బాధ అనిపించింది. నిజంగా అంటే సమాజంలో మంచిని చెడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారా అని గుండెలో చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను వెళ్ళాను, నేను వెళ్ళినప్పుడు నా బాధ వేరే వాళ్ళు చూసాను, నేను పడిన ఆనందం కానీ బాధ కానీ వేరే వాళ్ళు చూసాను, అంటే బాధ అంటే వేరే బాధ కాదు, ఆనందంతో వచ్చిన బాధ చూసుండ్రు. కానీ బయట ఉండే మా సన్నిహితులను తీసుకెళ్ళాను. మా ఊర్లో కొంతమంది కలవాలని ఉంటారు, కొంతమంది వాళ్ళు పాపం వాళ్ళు జగన్మోహన్ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అని, ఒకసారి మీరు ఎప్పుడైనా వీలైతే మా ప్రాంతానికి రండి, ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో, మా ప్రాంతం ఉదయగిరిలో, మేము ఎందుకంటే అంతా మాట్లాడుకుని ఈ స్టేట్ అంతా దేశాన్ని అడుగుతారు చాలామంది, ఇలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారని మా ప్రాంతంలో నేను చూపించిన ఒక ఏరియాకి వెళ్ళి ఆడవాళ్ళని అడగండి, వాళ్ళందరిని తీసుకొచ్చి నేను కల్పించాను, అమ్మా చెప్పమ్మా కూర్చోండమ్మా అంటే ఒక మహిళని సాధారణ బ్రదర్, గేటు బయట నిలబడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు చంద్రబాబు నాయుడు ఇంటి బయట, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఏ మహిళ నిలబడలేదు, ప్రతి మహిళలో ఒక పురుషునైనా ఆపుతారని కానీ ఏ మహిళని ఆపరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటారు, పాదయాత్రలో కూడా ఎక్కువ మహిళలు కలుస్తారు జగన్ చాలా అన్నారు. ఎందుకు మహిళలు కలుస్తారంటే ఒక మహిళ ఇల్లు దాటి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వచ్చి కలవాలంటే చాలా కష్టం, కానీ ఒక పురుషుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలవాలంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ఎవరొకరితో వచ్చి కలవగలుగుతాడు. నేను కలవాలనుకుంటే కుదురుతుంది జగన్మోహన్ రెడ్డి, ఎలా అయినా ఇల్లు వదిలేసి వచ్చి కలవుతాను, కానీ ఒక మహిళ కలవగలుగుతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మహిళ ఎక్కడో సరే కలవాలంటే ఆగి మరి రాండమ్మా అని చెప్తారు. అంతకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అని వచ్చారు, రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా ఈ గేటు ముందర ఉన్నవారు లోపలికి వెళ్ళి ఆ మాటకు మోగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైతే కాంగ్రెస్ని వదిలి వచ్చాడు, ఓదార్పు యాత్ర అనేది ఒకటి ఉంది,
అది జనాలు మర్చిపోలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆయన పరిపక్వత ఏంటి, ఆయన స్టామినా ఏంటి, ఒక మాట మీద ఎలా నిలబడతాడు, నిలబడిన తర్వాత ప్రజల తరపున ఎంత గట్టిగా వాయిస్ వినిపిస్తాడని అక్కడే బయటపడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి బాటలు వేసింది ఏంటంటే ఓదార్పు యాత్ర. ఎందుకంటే తన రాజకీయంలో అది ఖచ్చితంగా ఒక ఒక సెన్సేషనల్, అది ఒక మా ఎంత ఇబ్బంది పెట్టారు చెప్పలేం కదా, ఎంత ఇబ్బంది. ఈరోజు కుటుంబం అంతా బయటకు వచ్చింది. ఆ రోజు ఏనాడు బయటికి రానటువంటి విజయమ్మ గారు బయటకు వచ్చారు, ఏనాడు బయటకు కనిపించిన షర్మిలమ్మ గారు బయటకు వచ్చారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మాటలు, ఎన్నో పడ్డారు, జైల్లో పెట్టారు. ఆ రోజు ఆయన నిలబడినటువంటి ఏదైతే గట్టి ఇది ఉందో, ప్రజల తరపున నేను నిలబడాలి, కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఖచ్చితంగా నిలబడాలి, వీళ్ళ తరపున ఏదైతే ఆ స్టాండ్ తీసుకున్నారో ఖచ్చితంగా అదే నాయకత్వం. అంటే అలాంటి నాయకుడు ఖచ్చితంగా ఈ స్టేట్కి అవసరం. దానికోసమే ఆయన ఆయన చెప్పబడలేదు బ్రదర్, ప్రజల దగ్గరికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళే చెప్తారు. ఈరోజు ఆయన 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 మెచ్యూరిటీ ఏంటి, ప్రజల దగ్గరికి వెళ్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పాలి బ్రదర్, ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సరదా సరదాగా పోలేదు. ఒకరి దగ్గరికి నేను చిన్న మాట చెప్తాను, జనరల్గా మీరు నేను బయటకు వెళ్తే ఒక 10 మందిని కల్పిస్తే మీకేమనిపిస్తుంది, చాలే పో అబ్బా అనిపిస్తుంది. ఒక 20 మందిని కల్పిస్తే విసుగొస్తుంది, ఒక 50 మందిని కల్పిస్తే పోండి అబ్బా. జనరల్గా చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడదు. ఒక ఒక నాయకుడు, ఒక స్టేట్ నాయకుడు వేల మందిని కలుస్తూ ఓపికగా ఒక్కొక్కరు వస్తారు మాట్లాడాలి, అది అంత ఓపిక ఉండాలి. ఒక చిన్న ఇదంతా అధికారం కోసమే నటన అని చెప్పేసి నిన్న కూడా జేసీ దివాకర్ రెడ్డి గారి వీడియో బయటకు వచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి గారి గురించి సరే ఆయన విజ్ఞత వదిలేద్దాం బ్రదర్, ఆయన గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆయన ఆయన ఒక్కడే కాదండి, ఇక్కడ ఆయన పేరు పక్కన చాలా మంది కూడా అంటున్నారు. అంటే నేనే అంటున్నా కదా, చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నారు. నేను ఏంటంటే ప్రశ్న, ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇట్లే ఉంటాడా అనే నమ్మకం ఉందా మనకి? 100 కి 100 ఇప్పుడు ఉన్నాడు బ్రదర్, ఇలాగే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా కూడా ఇలాగే ఉండేది, ఇంతకంటే ఒక రెట్లు పెరుగుతుంది, 2 రెట్లు తప్పితే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు. ఎందుకంటే అది గౌరవప్రదమైన కుటుంబం బ్రదర్, ప్రజల కోసం పుట్టిన కుటుంబం, తమ ప్రాణాలు ఇవన్నీ లెక్క చేశారు. ఎందుకంటే చూశారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు ఆయన చిరునవ్వే సమాధానం, దానికి వేరేదేం అవసరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే ధోరణి ఉంటే పవన్ కళ్యాణ్ లాగా ఆవేశపూరితంగా గుండెలు ఎలా బాదుకొని అభిమానులారా అని ఒక మాట అంటే ఎంతో ఇదయ్యేది. ఒక మెచ్యూరిటీ ఉన్న నాయకుడికి, ఒక మెచ్యూరిటీ లేని నాయకుడికి వ్యత్యాసం ఏంటంటే మీరే చూసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇప్పుడు ఒక నాయకుడు అంటే ప్రజల్ని ఓర్పుతో కూర్చోబెట్టి వాళ్ళకి పరిపాలన అందించగలిగే, సహనం కోల్పోతే, నాయకుడే సహనం కోల్పోతే ఇంకా నాయకత్వం ఇవ్వగలుగుతాడు? దాన్ని మళ్ళీ సమర్థించడం, చాలామంది ఎలా సమర్థిస్తారు, నీకే ఓర్పు లేదు ఆవేశపడండి. ఇప్పుడు ఒక నాయకుడు ఓర్పు ఉండాలని ఎవడైనా అంటాడు, నీకు ఓర్పు ఉంటేనే ప్రజల్లో ఆ ఓర్పును నింపగలుగుతావు. రేపు పొద్దున ప్రజల్ని, కొన్ని కోట్ల మంది ప్రజలు పరిపాలించాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎన్ని మాటలు పడాలి, ఎంతమంది నేను అపోజ్ చేస్తారు, ఎంతమంది నీ మీద విభేదిస్తారు, ఇవన్నీ తట్టుకోవాలంటే ఎంతో. ఈరోజు నువ్వు మామూలుగా ఉండి ఎంత ఆవేశపడితే పవన్ కళ్యాణ్ గారు, రేపు పొద్దున నీకు అధికారం తట్టుకోగలుగుతావా? ఇంత ఆవేశంతో ఉండేవాడు రేపు పొద్దున ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చంపేయమనైనా అంటారు. ఆవేశం కాదు, ఆలోచన అవసరం, ఓర్పు అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ ఆయన తప్ప ఎవరు భరించలేరు. అంత మాటలు పడ్డాడు, అంత ఓర్పుగా ఉన్నాడు ఆయన, అంత మెచ్యూరిటీ ఉంది ఆ నాయకుడికి. ఇప్పుడు మీరు పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు అంటే స్వతహాగా చేస్తున్నారు, ఇది ఏ మీ వెనకాల ఏ లీడర్, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ లేడు, ఎవరు లేదు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. అదే అధినేతను చూసి మీరు ఇంతగా చేస్తున్నారు, కానీ అలా కాకుండా మీ లోకల్గా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఉదయగిరి అంటున్నారు, అక్కడ ఉన్న మేకపాటి చంద్రమోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు అనుకుంటా అక్కడ వైసీపీ నుంచి, అలాంటి వాళ్ళ త్రూ వెళ్తే మీకు ఇంకా గ్రోత్ ఉంటుంది కదా, అంటే పార్టీలో కావచ్చు లేదంటే ఇట్లా కావచ్చు, అంటే ఎంపీ ఎమ్మెల్యేలను ఎవరినైనా అది రాజకీయంగా ఎదగాలంటే చేయాల్సిన పని అది. అదే మీరు అధినేతను చూసే వెళ్తా ఉన్నారు, అక్కడ లోకల్ నాయకులను కూడా. అంటే బ్రదర్ నేను ఈ మాట చెప్పే ముందు ఒక మాట చెప్పాలి, ఇది నేను చెప్పేది వెళ్తారు అని చెప్పడం లేదు, ముందే చెప్తున్నాను. ఒక నాయకుని ఎందుకు నమ్ముకోలేదంటే, ఇప్పుడు లోకల్గా ఒక నాయకుని నేను నమ్ముకుంటాను, ఆ నాయకుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రాలేదనే ఊహతో, ఒకవేళ ఫర్ సపోజ్ రాలేదంటే రేపు పొద్దున అధికార పార్టీలోకి వెళ్ళాలని వెళ్ళిపోతాడు. అప్పుడు నేను ఆయన అనుకున్నాను కాబట్టి నేనే వెళ్ళాలి, అంతేనా కదా. నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే నేను ఆ రెండింటికి స్థిరపడి ఉంటాను. నా సిద్ధాంతం ఏంటంటే నాకు పార్టీయే అన్ని, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని. కింద ఒక వ్యక్తిని నమ్ముకుంటే నా ఉద్దేశం ప్రతి అందరికీ నేను అంటగాగి ఇదే జరుగుతుంది అన్నాను. నా ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తికి నేను పోయి, నేను మీదే అని కాదు కానీ, ఎందుకంటే సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అది ఒక మీరనే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ నాయకులతో సంబంధం అయితే పెట్టుకోరు.
మేము పలానా ఎమ్మెల్యేని చూసి మేము మా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ ఉన్నాము, మేము పలానా ఎమ్మెల్యేని చూసి మేము మా చంద్రబాబు గారిని అభిమానిస్తున్నాం అనే వాళ్ళు లేరు. మేము మా అధినేతను చూసి పార్టీని చూసి అంటాం, నాయకుడిని చూసి ఓట్లేసే నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కువగా ఎవరైనా నాయకత్వానికి ఇష్టపడతారు, పార్టీకి ఉంటారు ఎవరైనా. మీరు గమనించండి, ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి రాజకీయాలు మొదలైనప్పటి నుంచి, ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఉంది, అప్పుడు టీడీపీ ఉంది, అంతకుముందు వేరే పార్టీలు ఉన్నాయి. ఎవరైనా ఒక పార్టీకి స్థిరపడండి, మా పార్టీ ఇది అదే స్థిరపడి ఉంటారు. అలాగే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కామన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇష్టపడతారు, జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తారు కాబట్టి పార్టీ. ఏదైనా ఆరంభారం ఆయనే మోస్తాడు, కానీ రేపొద్దున కష్టం. ఇప్పుడు ఈరోజు మీరు అంటున్నారు చూడండి, ఏందో ఒక మాట అన్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటారంటే ఇలా అంటారనే అహంకారం ఎక్కువ అన్నాయి, ఈ రకంగా అంటున్నారని బయట అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పేది అదే, ఇక్కడ ఆరంభారం ఆయనే మోస్తున్నారు, తప్పైనా చెడైనా ఆయనే అంటున్నారు, కానీ లోకల్గా పలానూరులో పలానా కార్యకర్త ఇలా చేస్తున్నారు ఈ లేరు అంటారు. అందుకని ఎవరైనా సరే జగన్ గారిని అభిమానిస్తారు, ఎందుకంటే కింద వాళ్ళు అభిమానించకూడదు, కానీ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తూ జగన్ గారి కోసం మనం ఖచ్చితంగా ఆయన సీఎం చేసుకోవడం మన లక్ష్యం. సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించి చాలామంది అయితే, అంటే అది ఒక పార్టీ కాదు అన్ని పార్టీలకు సంబంధించి చాలామంది అయితే కష్టపడ్డారు, ఎన్నికల సమయంలో ఒక సైనికుల్లా కష్టపడ్డారు. అలాంటి వారందరూ కూడా కార్యకర్తలు, అంటే లోకల్గా ఉండేవారిని చూసో లేకుంటే ఆ ఎమ్మెల్యేని చూసో కష్టపడిన వాళ్ళు కాదు వీళ్ళు, అధినేతలను చూసి కష్టపడ్డవారు. ఇలాంటి వారందరినీ కూడా మా ఎస్క్యూబ్ హంగామా ఆహ్వానిస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడికి మీ వివరాలను పంపించండి, మీ కాంటాక్ట్ నెంబర్ని కానీ పంపించండి. మేమైతే మీకు కాల్ చేస్తాము, మా స్టూడియోకి ఆహ్వానించి మీతో ప్రత్యేక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఒక కొత్త ప్రోగ్రామ్ని, కొత్త ప్లాట్ఫామ్ని అయితే మీకు అందించాలని చూస్తుంది మా ఎస్క్యూబ్ హంగామా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని, ఇంటర్వ్యూస్ని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.